మన హిందూ మతంలో అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. అయితే ఈ జూన్ నెలలో 6వ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజు అరుదైన ఇంద్రయోగం ఏర్పడిపోతుంది. జ్యోతిష్యులు చెబుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుంది. జూన్ 6వ తేదీన అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువజామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు తీసుకొని పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 5 బొత్తులు దీపం వెలిగించండి. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. మీ బీరువాలో పెట్టిన డబ్బు 2 ఎంతలు అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజు ఒక పసుపు వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలను వేసి మూటగట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. అలాగే మీ బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి దానిపై ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువా కింద పెట్టండి. అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీ ఖర్చులు తగ్గి డబ్బు పొదుపు చేస్తారు. అలాగే మీ ఇంటికి సిరి సంపదలు విరవిల్లిస్తారు. అమావాస్య రోజున ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు. సకల దేవతలు కలశంలో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంట్లో ఈశాన్యం దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిషశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కట్టుకోవడం ద్వారా నరాల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ నల్లటి దారాన్ని మగవారైతే కుడి కాలికి, ఆడవారైతే ఎడమ కాలికి కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున మీ కాలికి నల్లటి దారం కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది. అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అష్ట అదృష్టం వరిస్తుంది. అమావాస్య రోజున సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందరే నిద్ర లేవాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది. అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలకు సాయంత్రం వేళ బయటికి తీసుకువెళ్ళకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలకు నిర్వహించకూడదు. అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఉప్పుతో దిష్టి తీయాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని భోజనం తినాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొక ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 5 రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకాలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి. మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణం కట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది. వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యంతో జన్మించవచ్చని నమ్ముతారు. అలాగే అమావాస్య సమయంలో మాంసం తినకుండా మానికోండి. స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని అలాగే అమావాస్య రోజు
రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలుపెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం నిషేధమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అమావాస్య నాడు గోవులకు సేవ చేయడం చాలా మంచిది. ఆవులకు పచ్చిగడ్డి వేయడం ఇలా చేస్తే సర్వ సుఖములు కలుగుతాయి. ఆవు సేవ తల్లి సేవతో పరిగణిస్తారు. అమావాస్య నాడు పొరపాటును కూడా జీవహింస చేయరాదు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయండి. నిత్య అవసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో మాట్లాడటం వంటివి మానుకోవాలి. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్సిళ్లను పెట్టి ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు దానం చేయాలి. అలాగే పక్షులకు ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల సంతానం ప్రాప్తి కలుగుతుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు ప్రజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. నమస్తే అండి. ఈ వీడియో చూసేవారు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఉన్న విషయాలు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా పాటిస్తారు. అందరికీ నమస్కారం అండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.